Hi, hello everyone. Welcome back to Raji Homestyle. Today Raji Homestyle lo viluvaina poshaka viluvalu kaligina panasapandu gurinchi konni vishayalanu ee roju ee video lo telusukundamandi. Panasa thonalu tini aanandinchadam maatrame manakandariki telusu. Aithe andulo unde poshaka viluvalu gurinchi vaati valana kalige aarogya prayojanala gurinchi peddaga evariki teliyakapovachu. పనసపండులో క్యాలరీలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. బరువు తగ్గాలి అనుకునేవారు, బరువు పెరగకుండా ఉండాలి అనుకునేవారు పనసపండును నిశ్చింతగా తినేయొచ్చు. 100 గ్రాముల పనసలో కేవలం 94% మాత్రమే క్యాలరీలు ఉంటాయండి. పనసపండులో చాలామంది బాగా ఇష్టంగా తినేది కండభాగం మాత్రమే. ఈ కండభాగం అనేది మలబద్ధకంతో బాధపడే వారికి చాలా బాగా మేలు చేస్తుంది. పనస గింజల్ని వేయించి కానీ ఉడికించి కానీ తినవచ్చండి, లేదా అగ్గి నిప్పులపై వేయించుకొని తింటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. పనస గింజల్ని పొడిలా చేసుకొని కూడా తినవచ్చు. దీనివల్ల ఫైబర్ శాతం పెరుగుతుందని చాలా పరిశోధనలు కూడా వెల్లడించాయి. పనస పండు ప్రపంచంలోనే అత్యంత భారీ ఫలం అని కూడా చెప్పచ్చు. పనస చెట్టును సరిగ్గా పోషిస్తే దాదాపు 100 సంవత్సరాల పాటు మనకు ఫలాలను అందిస్తుంది. కాకపోతే మన ప్రాంతాలలో చాలా తక్కువ అండి. బంగ్లాదేశ్లో ఈ పనస తోటలు అనేవి ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటాయి. మన ఇండియాలో అయితే గనక శ్రీకాకుళం అటవీ ప్రాంతాలలో, అంటే మనకు దగ్గరగా ఉన్నవి శ్రీకాకుళం అంటే అటవీ ప్రాంతాలు కాబట్టి అక్కడ మనం పనస చెట్లను ఎక్కువగా చూడవచ్చు. పనస చెట్లు పండటానికి బంగ్లాదేశ్ వంటి పరిసర ప్రాంతాలు వాతావరణం అనేది అక్కడ అనుకూలంగా ఉంటుంది కాబట్టి అక్కడి వాళ్ళు వీటిని ఎక్కువగా పండిస్తూ ఉంటారు. పనసలో మనకి విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇది దంతాలు చిగుళ్ళు ఆరోగ్యంగా ఉండేందుకు బాగా పనిచేస్తుంది. పనస వేరును ఉడికించి దాని నుంచి వచ్చే రసాన్ని త్రాగితే ఆస్తమాని అనేది అదుపులో ఉంచుకోవచ్చు. పనస వేరు చర్మ వ్యాధికి కూడా మంచి ఔషధంగా పనిచేస్తుందండి. చర్మ వ్యాధి ఆస్తమా వంటి వాళ్ళలో పనసవేరును తెచ్చుకొని ఆయుర్వేద పరంగా తెలుసుకొని వాడుకోవటం చాలా మంచిది. ప్రస్తుత కాలంలో పనసకాయ రేటు దాదాపు 200 నుంచి 300 వరకు పలుకుతూ ఉందండి. ఈ పనసకాయని కట్ చేయాలంటే మనం కత్తికి ఆయిల్ని పట్టించి కట్ చేయాలి, అప్పుడే అది తెగుతుంది. చాలామంది కత్తికి ఆముదం కానీ పామాయిల్ కానీ ఏదైనా ఆయిల్ని పట్టించి కట్ చేస్తారు. చేతికి కూడా బాగా ఆయిల్ని రాసుకుంటారండి. చేతికి కూడా నల్లగా కాకుండా ఉండటానికి చేతికి కూడా చక్కగా ఆయిల్ని రాసుకొని కత్తికి ఆయిల్ని రాసుకొని వీటిని కట్ చేస్తారు. బాగా మాగిన పనసకాయలోనే పనస తొనలు తీయగా ఉంటాయి. పనస తొనల్లో ఉండే గింజలు ఎంతో ఉపయోగకరమైనవి. కొందరికి పనసపండు అంటేనే పడకుండా ఉంటుంది, ఆ వాసన అంటేనే పడకుండా ఉంటుంది. అటువంటి వారు పనస గురించి తెలుసుకోవాలన్నా కూడా ఇష్టపడకుండా ఉంటారు. ఒక పనసపండులో దాదాపు 100 నుంచి 500 వరకు తొనలుంటాయి. సాధారణంగా ఇవి కొంచెం బంకగానే ఉంటాయి. ఈ పనస గింజల్ని మనం దాచిపెట్టుకొని కర్రీ రెసిపీస్కి పొడికి కూడా వాడుకోవచ్చండి. మంచి హెల్దీ ఈ పనస గింజలు కూడా. పనసలో ఎక్కువగా శాచ్యురేటెడ్ కొలెస్ట్రాల్ పదార్థాలు ఉంటాయి. పనసలో విటమిన్ ఏ, విటమిన్ సి, థయామిన్, రీబోఫ్లోవిన్, కాల్షియం, సోడియం, ఐరన్, పొటాషియం, జింక్, నియాసిన్ తదితర అనేక విటమిన్లు పోషకాలు పనసలో ఎక్కువ. పనస పండుకు యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ అల్సర్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. మంచి ఆరోగ్యానికి పనస ఎంతో మేలైంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే కణాలు పనసలో ఎక్కువగా ఉంటాయి. యవ్వనంగా కనిపించాలంటే పనసపండు చాలా ఎక్కువగా తినాలి. దీనిలో యవ్వన తత్వపు లక్షణాలు ఎక్కువ అండి. పనసపండు హైపర్ టెన్షన్ని కూడా తగ్గిస్తుంది. పనస చెట్టు వేరు ఆస్తమాతో బాధపడే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే ఆయుర్వేద పరంగా తెలుసుకొని ఉపయోగించటం మన హెల్త్కి మంచిది. పనస గింజల్లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఐరన్, కాల్షియం అనేవి తక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ బి1, బి2 కూడా ఎక్కువగా ఉంటాయండి. ఫైబర్ శాతం కూడా అధికంగా ఉంటుంది. మరి మీకు ఈ విలువైన పోషక విలువలు కలిగిన పనస పండు ఆరోగ్య ప్రయోజనాల వీడియో నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి హెల్త్ బెనిఫిట్స్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.